ఆడి తగ్గట్టు ఈ జనసేనలో బఫున్ ఒకరు ఉన్నాడు, జోకర్ లాగా ఉంటాడు, దేనికి పనికిరాడు. చూడ ఉండడానికి మాత్రం హైట్ ఉంటాడు, ఉపయోగం లేని వ్యక్తి. ఏం చేసావు నువ్వు గత ఐదేళ్లలో? ఏం చేసావా? ఐదేళ్ళు ఏం చేయలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిచ్చారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నీకు నీ ఓటు శాతం ఏంటో చూసుకో ఒకసారి. నువ్వు డివిజన్ అధ్యక్షుడిగా 64 మందిని పోటీ పెట్టాడు పనికిమాలని, ఒకడైనా గెలిచాడా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 మందిని పెట్టావు, ఒకడైనా గెలిచాడా? ఎందుకే మీరందరూ మా ఊహం మాడతారు? సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలు మేము చూస్తాం, మేము చూస్తాం. ఏం చూసేది మీరు? పనికిమాల పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఇక్కడ పనికిమాలనోడు, ఇక్కడ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారట. గుంపు కోస్తేనే ఏం పేకలైపోయారు. విడివిడిగా చేంజ్ చేస్తారు మీరు, విడిగా వస్తారంటారు, గుంపుగా ఉంటారు అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. దమ్ము ధైర్యం ఉంటే కనుక పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళ చెంచాలకు కానీ వాళ్ళ తొత్తులకు కానీ చెప్తున్నారు. దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేస్తాను చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే కనుక చంద్రబాబుతో పోటీ చేద్దామా, బీజేపీతో పోటీ చేద్దామా, కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేద్దామా, బీఎస్పీతో పోటీ చేద్దామని చెప్పని సవాడ దద్దమ్ములు. మీరు జగన్ గారి గురించి నా గురించి మాడతారా? పనికిమాలిన ఎదవలు మీరు, దేనికి పనికిమాలిన చవట్లు మీరు అందరు కూడా. మీరు పనిచేస్తే గత ఐదేళ్ళలో మీరు ఏం పీకారని చెప్పి చెప్పండి. ఈ మూడేళ్లలో నేను చేశాను చెప్పగలుగుతాను. ఇంత అభివృద్ధిని కళ్ళు దొబ్బినాయి మీకేమన్నా? ఇంత అభివృద్ధి జరుగుతుంటే, గడప గడపకి నేరాధనాలు పలుకుతుంటే ఏంద్రా మీరు చేసేది? చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు, ఈ పనికిమాల రాజకీయాలు, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ తొత్తులకి ఇవన్నీ కూడా అలవాటైపోయినాయి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మాడతాడు, నన్ను వైసీపీ నాయకులు తిడతారని చెప్పని సామెత ఒకటి ఉంది నా అని చెప్పని. మరి నువ్వు మమ్మల్ని గెలిదు మిమ్మల్ని గెలకమా? నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ జగన్ గారి గురించి మాడితే జగన్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వేం మాట్లాడలేవు, కానీ నీ గురించి వ్యక్తిగతంగా మాడితే తట్టుకోలేవు. చంద్రబాబు ఏడ్ చేశాడు, నువ్వెంతరా బాబు బచ్చగడ్డి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమాలు అమలు చేయడంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు గుంపులకు వచ్చినా సింగల్కి వచ్చినా దేనికి పనికిరానని చెప్పి మీరు తెలియపరచుకుంటారు. మహేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాను. అడొక ఎదవా దద్దమ్మ చవట దేనికి పనికొస్తాడు? భూ కబ్జాదారుడు. మొన్నే వాళ్ళ అన్నయ్య పేరుతో కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది. స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు, వడ్డీలకి జనాలనే పీడించుకుని తినేవాళ్ళు, జనాలు డబ్బులు ఎక్కొట్టేవాళ్ళు, వాళ్ళ మా గురించి మాట్లాడేది ఒక స్థాయి ఉండాలి. నాతో మాట్లాడాలంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి అడుగుతూనే నాయుడు, వాళ్ళ నా గురించి మాట్లాడేది. నా గురించి తెలుసు, ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచా, ఇక్కడ మంత్రి అయ్యా, ఇక్కడ ఏం చేస్తాను నాకు తెలుసు. డిపాజిట్లు రాని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారా? యదవల గురించి మాట్లాడాల్సిన అవసరం. దసరా నుండి అసలైన జనసేన ఏంటని చూపిస్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, దీని మీద మీరే ఉంటారు సార్? అంటే దసరా బుల్లోళ్ళు వస్తుంటారు, దసరాకి సంక్రాంతికి గంగిరెద్దులు వస్తుంటాయి, దసరాకి బుల్లోళ్ళు వస్తుంటారు అని చెప్పని. దసరా బుల్లోడు అని వస్తాడు, బయటకు వస్తాడేం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కాడి నుంచి కానీ, అంతకుముందు రాజకీయ పార్టీ పెట్టిన కానీ, ప్రతిరోజు మనుషుల్లో జనాల్లో ఉన్న వ్యక్తి ఆయన చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో, జనాలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని చెప్పని. వారానికి ఒక రోజు వచ్చి కాల్ షీట్ ఇచ్చేవాడి నువ్వా? దసరాకు వచ్చి మాట ఏం చేస్తావు? దసరాకు వచ్చి ఏం చేస్తావయ్యా? దసరా వేషాలు వేసుకోవాలి, జనాల దగ్గర అసలు వేసేది వేషాలు కదా, ఆ వేషాలు అందరికీ తెలిసిన విషయాలే. దయచేసి ఈ మాటలు ఇవన్నీ మానేసి నువ్వు జనాలకు ఏం చేయదలుచుకో చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్పు, అంతే తప్ప నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఏదో సార్ నా 8 సుమ్మలు తీసాం కదా అని చెప్పని మొన్న చెప్పాను. ఇది కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, 8 సుమ్మలు తీసుకున్న డీజిల్ బొక్క తప్ప ఆయనకేం ఉపయోగం లేదు. ఓకేనా? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.